మీద పెంచినటువంటి 50 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు తగ్గితే 7.5 రూపాయలు తగ్గిస్తే మేము ఎంత తగ్గించాలి 7 పైసలు 8 పైసలు మేము పెంచినటువంటి రూపాయికి సిగ్గోసారం లేదు ప్రజలు బీజేపీని మన బైపోల్స్ లో పెట్రోల్ డీజిల్ పోసి తగలబెడితే అయినా బుద్ధి రాకుండా మోడీ గారు దేశ ప్రధానైనప్పుడు ఈ రాష్ట్రంలో గాని దేశంలో క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధర 100 105 రూపాయలు ఉంది ఈ రోజు అంతకన్నా తక్కువ ఉంది ఆ రోజు 40 రూపాయలు డీజిల్ పెట్రోల్ అమ్మారు ఇదే దేశంలో క్రూడ్ ఆయిల్ 100 రూపాయలు ఉన్నప్పుడు ఇప్పుడు రేటు తగ్గినా కూడా 100 రూపాయలకు డీజిల్ తీసుకెళ్ళినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కింది ఈ రోజు రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి ట్యాక్స్లు ఎక్కొడతానికి ఎక్సైజ్ డ్యూటీ 47,000 కోట్ల రూపాయలు చూపిస్తున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ 41% 42% ఎక్సైజ్ డ్యూటీలో డబ్బులు కట్టాలి కాబట్టి ఈ దేశంలో వచ్చేటువంటి పెట్రోల్ డీజిల్ మీద ఉన్నటువంటి ఆదాయంలో ఎక్సైజ్ డ్యూటీగా 47,000 కోట్ల రూపాయలు చూపించి రాష్ట్ర ప్రభుత్వాలకు 15,000 కోట్ల రూపాయలే షేర్ పంచిపెడుతున్నారు అది కాకుండా సర్చార్జీ రూపంలో 74,000 కోట్ల రూపాయలు మౌలిక వసతులు రోడ్ల నిర్మాణం కోసం ట్యాక్స్ అని చెప్పి 198,000 కోట్ల రూపాయలు అట్లాగే పెట్రోల్ ఉత్పత్తుల మీద పన్ను అని చెప్పి కొత్త పన్ను ఒకటి కనిపెట్టాడు 15,000 కోట్ల రూపాయలు ఇన్ని దాదాపు 350,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పేద ప్రజల దగ్గర నుంచి 350,000 కోట్ల రూపాయలు దోచుకుంటున్నటువంటి జలగలి బీజేపీ ప్రభుత్వం ఈరోజు 350,000 కోట్ల రూపాయలు దోచుకుంటూ 15-20,000 కోట్ల రూపాయలు వచ్చేటువంటి దొంగ ఆదాయంలో తగ్గించుకుని మేమేద ఉద్ధరించాం ఈ దేశ ప్రజల్ని ఈ రాష్ట్ర ప్రజల్ని బీజేపీ తగ్గించేసింది ఇంకా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించేయండి అని చెప్పేటువంటి సిగ్గుమాలినటువంటి పరిస్థితుల్లో కేంద్ర బీజేపీ పనిచేస్తంటే ఇక వాళ్ళు నమ్ముకున్నటువంటి ఇక్కడ ఈ బీజేపీ ఈ సిల్లీ బీజేపీ గల్లీ బీజేపీ తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన కలుపుకుని పోటీ చేసిన డిపార్ట్లు రాని బీజేపీ బద్వేలు ఉప ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి పోటీ చేసిన డిపార్ట్లు రాని బీజేపీ ఆంధ్రప్రదేశ్లో డిపాజిట్లు రానటువంటి బీజేపీ పెద్ద పెద్ద మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు చేసినటువంటి పాపాలను ఆయన మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రజల అమాయకులు అనుకుంటాం మీ అమాయకత్వం మీకు తిరుపతిలో జనసేన కలుపుకున్న డిపాజిట్లు ఎందుకు రాలా ఒకసారని ఆలోచించారా బద్వేల్లో 3 పార్టీలను కలుపుకునేలా మీకు డిపాజిట్లు ఎందుకు రాలా ఒకసారని ఆలోచించారా ఈ రాష్ట్రంలో మిమ్మల్ని డిపాజిట్లు రాకుండా దేశాన్ని ఏలేటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నారు ఈ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నారు అతి కోట్ల మంది కార్యకర్తలు నాయకులు ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నారు అత్యధిక మంది ఎంపీలు ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నారు అత్యధిక రాష్ట్రాల్లో అధికారం ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నారు అయినా కూడా మీకు ఈ రాష్ట్రంలో డిపాజిట్లు కనీసం గెలుపోవడం సంగతి పక్కన పెట్టేయండి డిపాజిట్లు రావట్లేదంటే పంచాయతీ ఎన్నికల నుంచే పార్లమెంట్ ఎన్నికల దాకా మీరు చేసేటువంటి అరాజకాలు కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని బ్రహ్మాండంగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీద మీరు ఏదో ఒక రకంగా అభండాలు వేయాలని చెప్పి మీరు ప్రతి నిమిషం కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు ఇంత పెద్ద ఎత్తున ప్రజల బుద్ధి చెప్పినా కూడా బుద్ధి రానటువంటి పరిస్థితుల్లో మీరున్నారంటే మిమ్మల్ని ఈ రాష్ట్ర బీజేపీని ఎవడో కూడా కాపాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడికి కూడా లేవని చెప్పి తెలియజేస్తూ ఇంకా బీజేపీకి తోక పార్టీ 40 ఏళ్ళు ఇండస్ట్రీ మొత్తం నాకే తెలుసు అంతర్జాతీయ మార్కెట్ నాకే తెలుసు డీజిల్ని పెట్రోల్ని అసలు కనిపెట్టింది నేనే డీజిల్ పెట్రోల్తో బల్లెట నడిస్తే కూడా కనిపెట్టింది నేనే అని చెప్పి చెప్పుకునేటువంటి ఇక్కడ ఒక వృద్ధ జంబుకం ఉంది చంద్రబాబు నాయుడు ఈరోజు పెట్రోల్ బంకుల దగ్గర నిరసన దీక్ష అంట ఈ రాష్ట్రంలో